దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రియమైన సోదరి సోదరిమణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనములు చెప్పుకుంటున్నాను. ఏమండి, మనము అనునిత్యము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మనం ఎంత వద్దనుకున్నా మన మనసులోకి ఏవో ఒక ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. అవి మంచికే కానివ్వండి, చెడుకే కానివ్వండి, కోపమైనను ఏదైనాను మనం వ్యక్తపరచాలంటే ముందు అది మన ఆలోచనలోనికి రావాలి. అంటే ఏదైనా ఒక క్రియ, ఒకటి క్రియారూపకం దాల్చాలంటే అది మన ఆలోచనలో ఉండాలి. ఈ ఆలోచనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ ఆలోచనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆది కాండంలో మనం చూసుకుంటే మన పితరులు ఒకే చోట ఉన్నాము. అంటే ఈ భూలోకం ఆది కాండము 1:27-28 వచనాల్లో ప్రభువారు ఆదాము అవ్వలను దీవిస్తూ ఒక మాట అంటారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోమని వారిని ఆశీర్వదిస్తారు. కానీ ఆది కాండంలో చూస్తే వాళ్ళు బబులోన్ అనే దగ్గర ఒక స్థూపం నిర్మించి, అంటే ఒక పెద్ద ఎత్తైన కట్టడం నిర్మించి అందులో మనం నివాసము చేద్దామని ఆలోచించుకుంటారు.
అంటే అది దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా ఉందా, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికకు సానుకూలంగా ఉందా, విరుద్ధంగా ఉంది? ఆయనేమో మీరు భూలోకమంతా విస్తరించి అభివృద్ధి పొంది ఫలించి విస్తరించి భూమిని లోపరుచుకోమంటే మేము విస్తరించకుండా ఒకటే చాట కూర్చుంటామంటే ఎలాగా? అది ఆయన యొక్క ఆలోచనకు భిన్నమైన ఆలోచన. ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో ఆయన వారి యొక్క ఆలోచనలను చూడడానికి దిగి వచ్చాడంటండి. సృష్టికర్త దేనిని చూడడానికి దిగి వచ్చాడండి? ఆలోచనలను. ఎప్పుడైతే వారు మనము ఒక ఎత్తైన మందిరము నిర్మించి ఆకాశాన్ని అంటున్నంత ఒక పెద్ద ఎత్తైన కట్టడము నిర్మించి ఆ ఎత్తైన కట్టడంలో మనము నివసిద్దాము అని ఎప్పుడైతే వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారో వాళ్ళ ఆలోచనను తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటండి? దిగి వచ్చి వారి ఆలోచనను ఏం చేశారంటండి? తారుమారు చేసి వారు ఒకరితో ఒకరు పోసాగకుండానట్లు వారిని ఏం చేశాడండి? వారి యొక్క మాటలను మార్చేశాడండి. అంటే ఏంటండి? ఒకరు ఒక భాషను మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు ఇంకొక భాష మాట్లాడినట్టుగా వారిని ఏం చేశాడండి ఆయన? విభజించ. వారందరూ ఒక మాట ఒక భా అంటే వారందరిది ఒకే భాష అయితే వారందరూ ఒకే చాట ఉండి వారు ఏదైతే తలపెట్టారో దాన్ని నిర్మించి వారు విస్తరించారు, వారు భూలోకం అంతా వెళ్లకుండా ఒకే చాట ఉంటారనే ఉద్దేశంతో ఆయన వారిని నలుదిక్కుల పంపించడానికి ఆయన అక్కడ వారిని ఏం చేశాడండి? భాషలను తీసుకొచ్చాడండి. దేనినేనండి? ఇక్కడ ప్రాముఖ్యంగా భాషల గురించి ఇంకొక దాని గురించి కాదు, కానీ మనం మాట్లాడుకునేది ఆయన ఏమి చూడడానికి దిగి వచ్చాడండి? వారి ఆలోచనలను చూడడానికి దేవుడు ఏం చేశాడండి? దిగి వచ్చాడంటండి. అదేవిధంగా మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా చూసుకుంటే అక్కడను ఏమంటాడండి? ఈ లోకవాది అయినటువంటి వాని యొక్క ఆలోచనలు ఏంటండి? భిన్నముగా అంటే వానిలో పాపము కనబడినంత వానిలో పాప ఆలోచనలు అనేవి వచ్చాయంటండి. ఆ పాప ఆలోచనలు కనబడినంత వరకు వాడు ఎలా ఉన్నాడంటే బాగున్నాడంటండి. వాడు ఎప్పుడైతే నా సింహాసనము దేవుని సింహాసనము కంటే ఎందుకు తక్కువగా ఉండాలనే ఆలోచన వానికి రాగానే దేవుడు వారిని ఏం చేశాడండి? అక్కడి నుంచి పడద్రోశాడండి. అంటే దేవుడు దేనిని గమనిస్తూ ఉన్నాడండి? ఆలోచనలను గమనిస్తూ ఉన్నాడండి. దేనినండి? ఆలోచనలను గమనిస్తూ ఎప్పుడైతే వానికి ఆ తలంపు వచ్చిందో వాడిని ఏం చేశాడండి? పడద్రోశాడండి భూమి మీదకి. అదేవిధంగా బబులోను అనే దగ్గర ఎప్పుడైతే వాళ్ళు ఒక పెద్ద ఆకాశమునంటున్నంత ఎత్తైన కట్టడం మనం నిర్మించి మనం ఇక్కడ నివాసం చేద్దామని వారు ఎప్పుడైతే వారు ఆలోచించుకున్నారో ఆ ఆలోచనలను చూడడానికి దేవుడు ఏం చేశాడండి? దిగి వచ్చాడంటండి. ఈరోజున మనము కూడా ఆ మన ఆలోచనలను, అందుకని ఒక చాట భక్తుడు రాస్తున్నాడండి, ఆయన హృదయములను అంతంద్రియములను పరిశోధించువాడు. అంటే ఏం పరిశోధించేవాడండి? తలంపులను ఆలోచనలను పరిశోధించేవాడండి. ఆది కాండం 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారి యొక్క ఆలోచనలను తెలుసుకోవడానికి శోధన అనే దాన్ని తీసుకొచ్చాడండి. ఈ దుష్టుడు వచ్చి నా కుమారుడు తన మనసును నా మీద పెట్టుతాడా, వేరే వాళ్ళ మీద తన మీద తాను పెట్టుకుంటాడా అనే శోధనలే అండి ఆయన యేసుప్రభు వారికి కూడా వచ్చినాయి. కానీ ఆ దుష్టుడు వచ్చి శోధించిన ప్రతిసారి కూడా ఆయన తన మనసు తన మీద పెట్టుకోకుండా తన మనసును తన తండ్రి మీద పెట్టుకున్నాడండి. మనం జీవించినది రొట్టె వలన మాత్రమే కాదు, కానీ నా తండ్రి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అని చెప్పేసి తన తండ్రిని హెచ్చించాడండి యేసుప్రభు వారు అక్కడ. ఆ శోధనల్లో 3 శోధనల్లో కూడా యేసు ప్రభువారు తన మనసు తన మీద పెట్టుకోకుండా తన తండ్రి మీద పెట్టుకున్నాడండి. అంటే ఏంటండి? తన ఆలోచనలలో తన తండ్రికి స్థానం ఇచ్చాడండి యేసు ప్రభువారు. అదేవిధంగా ఈ రోజున మనము యోహాన్ సువార్త 1వ అధ్యాయం 14వ 12వ వచనం ప్రకారం ఏంటండి?
ఎందరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వారందరూ తన కుమారులను కుమార్తెలు అన్నట్లు ఆయన అధికారం వారికి అనుగ్రహించెను అంటాడండి. అంటే యేసు ప్రభువారు ఏ విధంగా అయితే తన మనసు తన మీద పెట్టుకోకుండా తన కుమారుడు తన తండ్రి మీద పెట్టుకున్నాడు, అలా విధంగా మనము కూడా మన మనసులను మన ఆలోచనలలో యేసుక్రీస్తు వారిని హెచ్చించబద్దులమై ఉన్నామండి. ఇంకొక చోట చూస్తే అబ్రహాము విషయంలో కూడా ఎప్పుడైతే అబ్రహాము దేవుడు ఏం చెప్పినా నేను అది ఇస్తాను నీకు ఇది ఇస్తానంటే నువ్వు ఏమి ఇచ్చినా నాకు ఏమి లే, నేను సంతానహీనుడైపోతున్నాను, నా ఇంటికి వారసుడు నా ఇంట్లో పెద్దదాసుడు అయినటువంటి ఎబెనెజరే అని చెప్పినప్పుడు అతని యొక్క మనస్సును మార్చడానికి లేదు, నీ ఇంటిలో పెద్దదాసుడు అయినటువంటి ఎబెనెజరు కాక నీ కడుపులో నుండి వచ్చేవాడే నీకు వారసుడు అవుతాడని చెప్పేసి వారసుడు అవుతాడని చెప్పడానికి, తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మడానికి ఆయన దేవుడు ఏం ఇచ్చాడండి, తన గుడారంలో నుంచి బయటికి తీసుకొచ్చి పైకి చూపించి ఆకాశంలోని నక్షత్రముల సంఖ్యను నీవు లెక్క పెట్టగలిగిన ఎడల నీ సంతానం అలాగా ఉంటుందని, ఇసుక రేణువులను నీవు లెక్క పెట్టగలిగిన ఎడల నీ సంతానం అలా ఉంటుందని చెప్పి ఒక సూచన ఇచ్చి నీకు తప్పకుండా నీ గర్భవాసమున ఒక కుమారుడు పుడతాడు అని ఆస్వాదం అనేటటువంటి ఒక వాగ్దానము దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అందుకనే ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఏంటండి, దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మడమే నీతి అండి. దేవుడు అబ్రహాము దేవుని నమ్మాడంటే ఎలా నమ్మాడండి, అంటే దేవుడు ఒక ఆలోచన అనేది ఇచ్చాడు, అరే బాబు నీకు నువ్వు సంతానహీనుడవు అయిపోవు, ఆ సంతానహీనుడవు కావు, నీకు సంతానం నిశ్చయంగా నేను ఇస్తాను, నీ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద పనివాడు లేకపోతే పెద్ద పాలేరు మన భాష వాడుక భాషలు చెప్పాలంటే పెద్ద పాలేరు ఇంట్లో వాడే నీ ఆస్తికి వారసుడు అవుతాడంటే కాదు, నీ గర్భవాసమున నిశ్చయముగా ఒకడు పుడతాడు, వాడే నీ ఇంటికి వారసుడు అవుతాడు అని దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాము దృఢముగా నమ్మడానికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఎప్పుడైతే దేవుడు అతనికి ఒక సూచన ఇచ్చాడో ఆ సూచనను బట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. అంటే ఏంటండి, దేవుడు ఇది నెరవేర్చగలను నమ్మాడు, అది అతనికి ఎలాగండి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు మనం నీతి గురించి కాదు కానీ దేవుడు అబ్రహాము యొక్క ఆలోచనలను మార్చడానికి ఇష్టపడుతున్నాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చూసుకుంటే ఏంటంటే అక్కడ మూడు వేరుతనుట నేను చూచి ఉన్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. దేనిని గూర్చండి, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. ఇక్కడ దీనికి రెండు విధాలుగా చూసుకోవచ్చండి, ఒకటి నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారి ఉంది, ఎందుకు నా ఆరోగ్యం క్షీణించుతూ ఉంది, అందరూ బాగున్నారే నాకే ఎందుకు ఇది, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టము, ఇన్ని నా అప్పుల బాధల్లోంచి నేను బయటికి వస్తానా, ఏమండి అనేకులకు అనేకమైనటువంటి చింతలు ఉంటాయి. కానీ ఆ చింతించుట వలన మూడులే మనం ఏ విధంగా మారిపోతుందంటే మూడులుగా. రెండోది ఏంట్రా అంటే ఏడుపు, ఫలానా వాడు కొనుక్కున్నాడు నేను కొనుక్కోలేకపోయానే, ఫలానా వాడికి అది ఉందే నాకు లేదే, ఏమండి దీనిని ఏమని సెలవిస్తుంది పరిశుద్ధ లేఖనములు అంటే మూఢత్వము. ఏంటండి మూఢత్వం అంటే ఏంటండి, ఒకటి ఎదుటివాడికి ఉండి నాకు లేకపోవడం ఒకటి, రెండవది నాకే ఎందుకు వచ్చింది ఇది ఇంత కష్టం, లోకములో ఇంతమంది ఉండగా నాకే ఎందుకు వచ్చింది ఇది, దీన్ని ఏమంటున్నాడండి మూఢత్వము. దౌర్భాగ్యమును గురించి అంటే నా స్థితి చూచి, ఒకటి ఎదుటివాడి స్థితి చూచి వరవలేకపోవడము, రెండవది ఏంటంటే నా స్థితి చూచి
ఛీ నా బ్రతుకేంటి, అందరు స్కూటర్లలో తిరుగుతున్నారు, నేనేంటి సైకిల్ మీద తిరుగుతున్నాను, అందరు మంచి ఇళ్ళలో ఉంటున్నారు, నేనేంటి గుడిసెలో ఉంటున్నాను, లేకపోతే ఈ పెంకుడి ఇంట్లో ఉంటున్నాను, లేకపోతే పాడుపడిన ఇంట్లో ఉంటున్నాను, ఏమండి అందరూ నేమో వర్దిలుతూ ఉంటే నేను ఎందుకు వర్దిల్లలేకపోతున్నాను, ఏమండి ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే తొలి చేస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు. ఈ ఆలోచనలకు మూలకర్త ఎవడు అంటే ఈ లోకవాది అండి. ఏమండి రోమిన రాసిన పత్రిక 1:21 చూస్తే ఏముంటుంది అక్కడ, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకును తమ మనసులో దేవునికి చోటీయనొల్లక నుండిన చేత ఏం చేస్తున్నారంటండి, మానవులు నశించిపోతున్నారంటండి, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే ఏంటండి, ఎప్పుడైతే మన మనసులో దేవునికి చోటు ఇవ్వలేదో మన మనసులోకి ఏముంటాయండి, అనేకమైనటువంటి వస్తుంటాయండి. అనేకమైన వాటిలో మరి ఏమంటున్నాడండి ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, వారు దేవుని నెరిగియు దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఏముంటాయంటండి వాదములు, ఎక్కడైతే మత్సంలోనూ వివాదములు ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యము ఉంటుందండి. అంటే ఏంటండి, ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తు దేవుణ్ణి దేవునిగా మహిమపట్టుట ఎందు మనము లోపాలు ఉంటాయో అప్పుడు మనలో ఏముంటాయండి వివాదములను మత్సములను అంత మాత్రమే కాకుండా అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యము ఉంటుందంటండి. దేవుడు అల్లరికి కర్త కాదు, కానీ సమాధానమునకే కర్త అయి ఉన్నాడు. అంటే ఏంటండి, ఎక్కడైతే అల్లరి ఉందో ఎక్కడైతే నీచ కార్యము ఉందో ఏమీ లేదంటండి, దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించట్లేదు. వీడి రెండు లోపమే అంటున్నాడు. ఈ రెండింటి యొక్క లోపం అంటే లోపము దేన్ని తీసుకొస్తుందండి, అల్లరిని ప్రతి విధమైన నీచ కార్యాన్ని లేకపోతే ప్రతి విధమైన వ్యసనానికి గల కారణము. మానవులకు ఉన్నటువంటి వాడు తాగుబోతండి, వాడు కోపిస్ట్ అండి, వాడు ఇదండి, వాడు అదండి అన్న దానికి ప్రతి ఒక్క దానికి అంటే క్రైస్తవులమైన మనకు ఈ ట్యాగ్లు ఉండడానికి వీల్లేదండి. ఈ ట్యాగ్లు ఉంటున్నాయి అంటే ఏం లేదంటండి, ప్రతి ఎక్కడైతే మత్సరములను వివాదములు ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యము ఉంటుందంటే అల్లరియు వివాదములు ఉంటున్నాయంటే కారణం ఏంటంటే భక్తుడు పౌలు భక్తుడు రోమిల సంపత్రి 1:21 వచ్చిన ప్రకారము, రెండవది కృతజ్ఞతాస్థుతుల యొక్క లోపం అంటున్నాడండి. ఎప్పుడైతే దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం లేదో కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించడం లేదో అప్పుడు ఏమైంటుందండి, హృదయము అంధకారం అవుతుందంటండి. హృదయము అంధకారం అయిపోతుంది. ఎప్పుడైతే హృదయంలో అంధకారం అయిపోతుందో అక్కడ ఏముంటాయంటే వివాదములు మత్సరములు ఉంటాయి. ఆ వివాదములు మత్సరములు ఏం తీసుకొస్తున్నాయండి, ప్రతి విధమైన నీచ కార్యమును అల్లరిని తీసుకొస్తున్నాయంటండి. ఇంకా యోగ గ్రంథం 5వ అధ్యాయంలో కింద చూసుకుంటుంటే మూడు యొక్క గుణాల్లో అంటే ఎక్కడైతే మూడు ఉంటాడో అక్కడ ఏముంటాయంటే బోనులు ఉంటాయంటండి, ఉరులు ఉంటాయంటండి. అంటే ఏంటండి, బంధకాలలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే నెబుకద్నెజర్ అనే రాజు ఏమండి, ఎప్పుడైతే తనలో తన యొక్క శత్రువుల పట్ల అతడు క్షమాగుణమును కలిగి ఉండక అతడు ఎప్పుడైతే వారి మీద పగ తీర్చుకుందామని చెప్పేసి తన మనసును కఠినపరుచుకున్నాడో ఎందులోకి వెళ్ళాడండి, బంధకాలలోకి వెళ్ళి 7 సంవత్సరాల పాటు పశువుల వలె అడవిలో గడ్డి మేసాడండి. తన గోర్లు పక్షిరాజు గోర్ల వలెనో, తన తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వలెనో అయిపోయినాయండి. అంటే ఏంటండి, ఎప్పుడైతే మన హృదయంలో దేన్నైతే హెచ్చించాలో దాన్ని హెచ్చించలేదో మనం బంధకాల్లోకి వెళ్తాము, మన యొక్క నివాస స్థలము మారుతుంది. అతడు రాజు కోటలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అండి, అడవిలోకి వెళ్ళిపోయాడు. అంటే నివాసం మారింది కదండి. అయ్యో నేను ఏంటి అందరూ మంచిగా ఉన్నారు, నేను ఎందుకు ఈ పాడుబడిన ఇంట్లో ఉంటున్నాను అంటే లోపం ఎక్కడండి, ఇప్పుడు మన ఆలోచనలలో లోపం అండి.
మన ఆలోచనలను మనం మార్చుకోకుండా ఏంటి ఇది నా యొక్క గడ్డు స్థితి, ఏంటి అందరూ బాగున్నారు నాకే ఎందుకు ఇది అంటే ఏం చేయట్లేదండి. మనం ఏ స్థితిలో ఉన్నానో, మనం ఏం చేయబద్ధులమై ఉండండి, మన దేవుణ్ణి హెచ్చించబద్ధులమై ఉన్నాము. ఈరోజు మీ సైకిల్ మీద తిరుగుతూ ఉన్నా, లేకపోతే ఏ నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నా, ఏమండి కాళ్ళకు చెప్పులు ఉన్నా, కాళ్ళకు చెప్పులు లేకపోయినా, మీరు ఈ దినమున మీరున్నటువంటి స్థితిలోనే దేవుణ్ణి హెచ్చించండి. మీ స్థితి మీ వైపు మీరు చూడవద్దు దయచేసి. మన వైపు మనం చూసుకుంటే మనలో ఏ మంచి లేదండి, మనలో ఏ మంచి లేదు. మన యొక్క స్థితిగతులను మనం మార్చుకోలేము. మన స్థితిగతులను మార్చేవాడు ఆయనే. పెంట కుప్పం మీద నుండి బీదలను లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి మనము ఇంకను పాపలమై ఉండగానే మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆయన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నటువంటి వాడు, ఎప్పుడైతే మనము మనల్లో హృదయాలలో మన మనసులలో మన ఆలోచనలలో ఆయనకు చోటిస్తామో అప్పుడు మన పరిస్థితులు మారుతాయండి. మన యొక్క పరిస్థితులు, మన ఆలోచనలు, అంటే ఇప్పుడు మన పరిస్థితులు మారకపోవడానికి గల కారణం ఏంటండి, మన ఆలోచనలే. మనము మన యొక్క విలువైనటువంటి సమయాన్ని మన దేవునికి ఇవ్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందును, దేవుని దేవునిగా మహిమపరచుటయందును మనము లోపములు కలిగి ఉండుట చేతనే మన పరిస్థితులు మారడం లేదండి. పిల్లలకు వివాహాలు కావట్లేదో, లేకపోతే పిల్లలకు ఈరోజు నేను ఎందుకని నా ఫై చదువులకి నేను చెప్పించుకోలేకపోతున్నాను, ఫీజులు కట్టుకోలేకపోతున్నాను, ఇంకొకటనో ఏదో ఒక పరిస్థితులు మన మీద ఇలుబడి చేయుచున్నాయి అంటే దానికి గల ఏకైక కారణము మనమేమో ఏం చేయట్లేదండి. మన ఆలోచనల్లో ఏం చేయట్లేదండి, దేవునికి చోటు ఇవ్వట్లేదు. యేసుప్రభు వారి శోధన వచ్చినప్పుడు ఆయన తండ్రిని ఆధారం చేసుకుని ఆ శోధనను జయించడం చేత ఆయన అనేకుల యొక్క జీవితాలను మార్చగలిగాడండి. అనేకుల యొక్క పాపాలను ఆయన క్షమించాడండి. పక్షవాయు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన కుమారుడాన్ని పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుని లేవ నడువు అని చెప్పగలిగాడు. ఎందుకంటే అండి, ఎప్పుడైతే మనం శోధనను జయిస్తామో, ఎప్పుడైతే మన శోధనలలో లేకపోతే మన ఇబ్బందుల్లో మన ఇరుకులలో మనం ఎప్పుడైతే మన దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో అప్పుడు మన ప్రతి పరిస్థితి మారాల్సిందేనండి. మన దేవుడు నిరీక్షణకు ఆధారమైన వాడు. నిరీక్షణ ఏంటంటే నా పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉన్నా నా పరిస్థితి మారుతుంది. ఈరోజు నేను ఏ పెంకుటింట్లో ఉన్నా, గుడిసెలో ఉన్నా, రేపు నేను మేడ ఇంట్లో ఉంటాను. ఈరోజు నాకు నాకు చినిపోయిన బట్టలు ఉన్నా, రేపొద్దున నా వంటి మీద మంచి బట్టలు ఉంటాయి అని ఎప్పుడైతే ఈ విధంగా మనము ఆలోచిస్తామో మన ఆలోచనలు బట్టి మన పరిస్థితులు మారుతాయండి. సృష్టి ఆరంభముననే ఏమండి, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండి తండ్రి అగాధ జలములతో నిండి ఉన్నప్పుడు ఆ అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉంటుంది. ఆ చీకటిలో దేవుని ఆత్మ అల్లాడుతుందండి. కానీ ఏమని పలుకుంది, ఆ ఆత్మ చీకటిలో వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగిందండి. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆది అందు వాక్యం నేను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని చెప్తున్నాడండి. అంటే ఎవరు లేకుండా అండి, వాక్యము అనేది అంటే ఏంటండి, మాట అనేది లేకోకుండా సృష్టి లేదండి. ఈరోజు నీవు నీ నాలుకను ఉపయోగించి, ఏ రోజునైతే దేవుని ఆధారం చేసుకుని నీ నాలుకను ఉపయోగించి నీకు లేనిది ఉన్నట్టుగా నువ్వు పలికితే నీ ప్రతి పరిస్థితి మారాల్సిందే. ఏమండి, కాబట్టి ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఏమున్నా, మనము నాకు నా దేవుడు నాడు, నేనేమి అయిపోను, నేనేమి ఒంటరిపాడని కాను, నా దేవుడు తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కుని నాలో పరిశుద్ధాత్మను పెట్టాడు, ఈ పరిశుద్ధాత్ముడు నాలో ఉంటుండగా నేను ఒంటరి వాడను కాను, నేను నా వాడిని కాను, నేను దేవుని యొక్క సొత్తు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈ పరిశుద్ధాత్ముడు నాలో ఉండి నా ప్రతి పరిస్థితిని మార్చగలడు అని మీరు నమ్మినట్లయితే మీ ప్రతి పరిస్థితి మారాల్సిందేనండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైతే ఎవరెవరే ఏ ఇబ్బందులతో అయితే సతమతమవుతున్నారో ఆ ఇబ్బందులు ఉన్న చోట మీ చేయి పెట్టుకోండి,
వండి ఒళ్ళంతా నొప్పిలేనంటే చేయి మీ తల చేయి మీ కుడి చేతి మీ కుడి హస్తము మీ తల మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపడమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనములు. వేలాది దూతల గాన ప్రతిగాన మీద నిత్యము శుద్ధింపబడినటువంటి వాడా, అనుబాడవును ఉన్నవాడవును అయినటువంటి దేవా తండ్రి ప్రభా నాయన, ఈ ప్రియ బిడ్డల ప్రభుత్వం తండ్రి ప్రభా నాయన, ఈ కార్యక్రమం వీక్షించి ఉంటుండగా ప్రభుత్వం తండ్రి ప్రభా నాయన, నీ యొక్క మాటల చేత బలపరచబడి ఉంటుండగా రా తండ్రి, తండ్రి ప్రభా నాయన, ఎక్కడైతే మీ వాక్యం వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు ఉంటుందంటుండగా ఇప్పుడు ఈ నీ బిడ్డలకు వెలుగు ఈ కార్యక్రమం ద్వారా వచ్చి ఉంటుండగా నా తండ్రి ప్రభా నాయన, వారి పరిపూర్ణమైన విడుదల, విమోచన, స్వస్థత, ఆరోగ్యం కలిగించే సకల ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొని పెట్టినాను తండ్రి ప్రభా. వారిలో ప్రభుత్వం తండ్రి ప్రభా నాయన, అనేక ఇబ్బందులు తీసిన సమస్త చిక్క శక్తులను, అంధకార శక్తులను, మాతృక శక్తులను ఇప్పుడే బెత్తో సహాయత సముద్రంలో నాటబడి నాకు జ్ఞాపిస్తాను తండ్రి. కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్క సోదరి సోదరి మనకు పరిపూర్ణమైన విడుదల, విమోచన, స్వస్థత, ఆరోగ్యం చేస్తున్నాలో ప్రవచిస్తున్నాను ప్రభుత్వాన్ని. నూతన సామర్థ్యం కలిగి నవ్విన ఉన్నతులకు వారిని నడిపించే సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ శ్రమంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభుత్వండి. ఆమెన్ మరియు ఆమెన్.